హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఇప్పుడు మనకి ఏపీ టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రీసెంట్గానే మనకి రెస్పాన్స్ షీట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి అన్ని సెషన్స్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ అండ్ దానికి సంబంధించినటువంటి కీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి దాన్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి గూగుల్కి వెళ్ళి మనము అక్కడ ఏపీ టెట్ అని టైప్ చేసి మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదండి, అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్లో మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అనేటువంటి నోటిఫికేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏ సెషన్లో క్వశ్చన్ పేపర్ కావాలో ఆ సెషన్లో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 6/8/2022 మార్నింగ్ సెషన్ సంబంధించి పేపర్ మనం పరిశీలిస్తే దానికి ఇక్కడ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించిన పేపర్ అండి ఇది. దీన్ని ఓపెన్ చేయాలంటే మనకి క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడ టైప్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి పేపర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి, మరి అదేవిధంగా దీనికి సంబంధించి కీ అంటే దాని కిందన 4th కాలం చూడండి, ఇక్కడ మార్నింగ్ కీ అని చెప్పేసి చూడండి, ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి దీనికి సంబంధించినటువంటి కీ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి, ఈ విధంగా మనకి ఏ రోజు సెషన్లో పేపర్ అయితే ఆ రోజు సెషన్ పేపర్ అదేవిధంగా ఫైనల్ అఫీషియల్ కీని కూడా మనము డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన పేపర్స్ కూడా ఏ విధంగా వచ్చాయి అనే దాని గురించి మనం రెఫర్ చేయడానికి కూడా మనకి ఈ యొక్క అవకాశం అయితే మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ టీమ్ ఏసీసీ.